నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ. దిస్ ఇస్ రాజమౌళి. ఈరోజు అద్భుతమైన పరిణామం జరగబోతుంది తెలంగాణ లోపల. డిసెంబర్ 4, సో మనకు అంది వస్తున్న వార్తల ప్రకారం, తెలంగాణ నిన్న వెలువడ్డ ఫలితాల ప్రకారం, ఎలక్షన్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఒక రాక్షస పాలన కింద నలిగిపోయిన ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే రోజులు. కానీ ముళ్ళ కిరీటం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతుంది. అయితే వాళ్ళకి ఎన్ని సవాళ్ళు ఉన్నాయో ఆ సవాళ్ళన్నీ అధిగమిస్తేనే వాళ్ళు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు. లేదు అంటే 1-2 సంవత్సరాల్లో కుప్పగూలిపోవడం ఖాయం. సో ఇది చెబుతూ ముందుగాల కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెబుతూ, ఎందుకంటే ఒక నియంతని వాళ్ళు ఓడగొట్టారు, ఒక నయా రజాకారుల అధిపతిని వాళ్ళు ఓడగొట్టారు, ఒక నికృష్టపు పాలనని వాళ్ళు ఓడగొట్టారు, ఒక అవినీతి పాలకుని వాళ్ళు ఓడగొట్టారు. సో ఇవాళ తెలంగాణ ప్రజలు విజ్ఞతతోని వాళ్ళకి ఇచ్చిన ఆయుధాన్ని వాళ్ళు మలుచుకొని తెలంగాణ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటూ తెలంగాణ ప్రజలకు 5 సంవత్సరాల పాటు వాళ్ళు సేవ చేస్తేనే వాళ్ళు మనగడ ఉంటుంది. లేకపోతే 1-2 సంవత్సరాలలో వాళ్ళు కూలిపోయి వాళ్ళ ఇంటికి పోవాల్సిన అవసరం వస్తుంది. ఇది వాళ్ళ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో వీటన్నిటికీ కారణం, దీనన్నిటికీ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏతవాత చెప్పొచ్చేది ఏంటంటే, నిక్కచ్చిగా కూడా చెప్పొచ్చేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేవలం రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి మాత్రమే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారం రావాల్సింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. కానీ అప్పుడు దాదాపుగా పది మంది ప్రతి ఒక్కరు సీఎం కావాలనుకున్న వ్యక్తులు, వాళ్ళల్లో వాళ్ళ కొట్లాట అయిపోయి అప్పుడు కేసీఆర్కి అధికారం పోయింది. ఇప్పుడు అది రిపీట్ కాకుండా ఏం మాయ చేశాడో ఏంటో మనకు తెలియదు. కానీ రేవంత్ ఒక సింగిల్ సింహంలాగా అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి ఈ రాష్ట్ర పగ్గాలు చేతబట్టి బతిలాడాల్సుకున్న వ్యక్తిని బతిలాడి, బామాడాల్సిన వ్యక్తిని బామాడి, భయపెట్టాల్సిన వ్యక్తిని భయపెట్టి మొత్తానికి అధ్యక్షునిగా తన సత్తా చాటుకొని ఇవాళ ఆ పార్టీని మట్టి కరిపించి అధికారంలోకి తెస్తున్నాడు. దీనికి మనం మళ్ళా అభినందించాల్సిన అవసరం ఉంది. అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే ఆయన ఏం చేయాలి? రేవంత్ రెడ్డి సీఎం అయితే ఏం చేయాలి? ముందుగా అలా నిజాయితీ పరిపాలన అందించాలి, సచ్చీరుడైన మంత్రులను నియమించుకోవాలి. ఇక్కడ ఎవరికి భయపడో లొంగ్యో చేయకూడదు. 2, యువత కోసం ఉద్యోగాల్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల్ని డైరెక్ట్గా కల్పించకుండా ఇండైరెక్ట్గా కల్పించాల్సిన అవసరం ఉంది. అన్నిటిని మించి మద్యపానం గురించి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణకు ఉన్న ఏకైక ఆదాయం మద్యపానం నుంచే వస్తుంది కాబట్టి మద్యపానాన్ని వాళ్ళు సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ల్యాండ్ మాఫియా గురించి ఆలోచించాల్సి ఉంది, ధరణి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, రియల్ ఎస్టేట్ దందల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఇసుక మాఫియా గురించి, తర్వాత మైనింగ్ మాఫియా గురించి, ఇక ఇన్ని సవాళ్ళు ఉన్నాయి. అన్నిటిని మించి రైతులను గురించి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవి అందుకే అంటున్నా, 100 సమస్యలు ఆయన ముందున్నాయి. ఇవన్నీ పరిష్కరిస్తే తప్ప ఆయన ఈ ఉచితాలు ఇచ్చి, ఆయన ఆల్రెడీ నోరు జారిండి ఒకసారి మన కామారెడ్డి అది నిజామాబాద్ డిస్టిక్లో, ఏంది మీ మైనారిటీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నట్టు దేవాలయాల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి పెడతారు. ఇక ఇట్లాంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే మీరు అధోగతి పాలవడం తప్పదు. కమింగ్ టు ది పాయింట్, ఇంకా అన్నిటిని మించి రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, రేపు ఆయన సీఎం అయినా సీఎం కాకపోయినా ఆ క్యాబినెట్లో ఉన్నా ఆయన ఫస్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి మీకు అధికారం చేపట్టరు. ఇది భారతీయ జనతా పార్టీతోనే కాలేదు కాబట్టే మీకు అధికారం ఇచ్చారు. సో మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఇమీడియట్గా కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్తున్నారు. ఇది యావత్తు తెలంగాణ ప్రజల ఆకాంక్ష. మీకు 65 సీట్లు కట్టబెట్టిన తెలంగాణ ప్రజల ఆకాంక్షను మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి నిజంగా అవమానాలు పడ్డాడు, ఎన్నో జైలుకి వెళ్ళిండు, వాళ్ళ కూతురు పెళ్లి రోజు కూడా ఆయనను జైలుకి తీసుకెళ్లారు అంటే మీరు ఆలోచించారు ఆయన మీద ఎంత ప్రెషర్ చేశారు, ఎంత అరాచకం చేశారు. అదంతా మైండ్లో పెట్టుకొని కుతంత్రాలతో మీరు కూడా పరిపాలన చేయొద్దు, కుయుక్తులతో పరిపాలన చేయొద్దు. నిష్పక్షపాతంగా కేసీఆర్ ఫ్యామిలీ మీద, ఆయన చేసిన అవినీతి మీద, కాళేశ్వరం మీద అవినీతి, తర్వాత మిషన్ భగీరథ మీద అవినీతి కాకుండా ధరణితోని ఆయన ఎన్ని భూములు కొట్టేసిండు,
తర్వాత అధికార మదంతో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను ఆయన డబ్బులు ఎడజల్లిండు, ఎంతమంది వంద మాదిగలకు ఆయన డబ్బులు ఫ్రీగా ఇచ్చేసిండు, ప్రజాధనాన్ని తెలంగాణ ప్రజల ధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిండు, ఇవన్నిటి మీద కూలంకషంగా చర్చ జరిపించి నిష్పక్షపాతమైన చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకు పంపిస్తే తప్ప మీకు భవిష్యత్తు ఉండదు. రేపు ఇది కనుక మీరు వచ్చినాక నెల లోపలే కనుక చేస్తే రేపు వచ్చేబోయే ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు మొత్తం మీకు పట్టం కడతారు. ఇది మీరు తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఆల్రెడీ ఇది నేను మీకు రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు తెలంగాణ ప్రజల తరఫున నాకు వచ్చిన ఫీడ్బ్యాక్తో నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఇది ఒక మీకు ఉచిత సలహా అనుకోండి, ఒక డిమాండ్ అనుకోండి, ఒక రికమెండేషన్ అనుకోండి, ఒక సూచన అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు చేయాల్సిన పని మాత్రం ఇది. ఓకే, మీరు వీళ్ళేంది నాకు చెప్పేది నేనెందుకు చేస్తాను మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రజలు తిరస్కరిస్తారు. మళ్ళొకసారి మీరు ఇళ్ళకి పరిమితం అయిపోతారు. అసలు అది కూడా కాదు, పక్కనే ఉన్నాడు, పొంచి ఉన్నాడు ఆయన. ఆయన ఏదో కుయుక్తులు చేస్తాడు, బీజేపీతో పొత్తు కలిపి మళ్ళీ మిమ్మల్ని మీరంతకొక 10 మందిని గుంజుకుని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినా చేస్తారు. సో అందుకోసం మీ దాంట్లో మీరు కుమ్మలాటలు కొట్లాటలు అంతఃకలహాలు చేసుకోకుండా, కుతంత్రాలు కుట్రలు చేయకుండా, నిజాయితీ పరిపాలన అవినీతికి పాల్పడకుండా, ఎస్పెషల్గా మీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడకుండా వాళ్ళని కట్టడి చేసి మీరు కనుక వీళ్ళ ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని నెత్తినెత్తుకుంటారు. లేకపోతే మీరు మళ్ళీ శంకరగిరి మాన్యాలు పట్టరు అనడంలో తప్పు లేదు, తప్పదు కూడా. సో ఏది ఏమైనా ఇంతవరకు వచ్చిన రేవంత్ రెడ్డి విజ్ఞతతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటున్నా. తెలంగాణ ప్రజల తరఫున జై తెలంగాణ, జై భారత్, నమస్తే.